हेलो फुड लवर्स, ही रोजु सॉफ्ट एंड क्रीमी बटर चिकन मी कोसम। बटर चिकन ए रेस्टोरेंट कैना वन ऑफ द पॉपुलर रेसिपी। मनम सेम करी नी सेम रेस्टोरेंट स्टाइल इंट्लोने चेसुकोवच्चु। अम्मो बटर चिकन मनम चेयलेमेमो अनुकुने वाळ्ळु ई वीडियो चूसाका इंतेना इंत ईजीना अनिपिस्तुंदी। इंकेंदुकु आलस्यं चूसेद्दामा। नमस्ते, नेनु सुजात, वेलकम टू किचन्स। ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్, ఈ చికెన్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 నిమ్మచెక్క పిండుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత 1 గంట పాటు చికెన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని ఈ చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుని బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ టమాటా మెత్తపడే వరకు లిడ్ పెట్టి ఉడికించుకుందాం. టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి ఒకసారి అంతా కలుపుకుని ఒక కప్పు వాటర్ని వేసుకుని ఈ టమాటా జీడిపప్పు అంతా బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీని చల్లారనివ్వాలి. అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 టీ స్పూన్ కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి ఒకసారి వేపుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీని వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసి ఈ గ్రేవీని 1-2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత ఇప్పుడు పక్కన వేపుకున్న చికెన్ కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఈ చికెన్ని గ్రేవీలో మెత్తగా ఉడికేలాగా 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలుపుకోండి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు క్రీమ్ని యాడ్ చేద్దాం. ఈ క్రీము బయట కొన్నది కాదండి, ఇంట్లోదే. పాలు కాచిన తర్వాత మేగడ వస్తుంది కదా, ఆ మేగడ ఒకసారి మిక్సీలో వేస్తే మీకు క్రీమ్ రెడీ అయిపోతుంది. క్రీమ్ వేసాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా చేసుకున్నామో. చివరిలో క్రీమ్ యాడ్ చేయడం వల్ల బటర్ చికెన్కి ఒక రిచ్నెస్ వస్తుంది. బటర్ చికెన్ రైస్, రోటీ, పరాటా, పుల్కా ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ఈ రెసిపీ మీరు ఏ కాంబినేషన్తో ట్రై చేశారో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి.
నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విష్ యూ ఆల్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.